నమస్తే. దేవతా వాస్తుకి స్వాగతం. నా పేరు రామరాజు. నేను ఒక వాస్తు విశ్లేషకుణ్ణి. మంచం గదిలో అమర్చుకునే విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి ఈ రోజుతో మనకి ఒక ఖచ్చితమైన క్లారిటీని తీసుకురావాలి అని ఆశిస్తూ సబ్జెక్టులోకి వెళ్దాం. ఎవరికైనా ఉత్సాహం ప్రోత్సాహం అనేది కొత్త ఎనర్జీని నింపుతాయి. మా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారిని కూడా సజెస్ట్ చేస్తారని నా అభిలాష. మనం పడుకునేటప్పుడు మన తలభాగం తూర్పు లేదా దక్షిణం వైపు పెట్టి పడుకోవాలి. అది ఏ గదిలోనైనా సరే. పశ్చిమం అనేది వైరాగ్యం మరియు ధన నష్టం కలిగిస్తుంది, కాబట్టి అటువైపు తల పెట్టి పడుకోరాదు. ఉత్తరం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. మనిషిని మరణం వైపు ప్రయాణం చేయిస్తుంది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఉత్తరం వైపు తల మ్యాగ్నెటిక్ వేవ్స్ మన బ్రెయిన్పై పనిచేసేలా చేస్తున్నాం. అది కూడా దక్షిణంలో ఉండే యముడిని చూస్తూ. అంచేత పర్వాలేదు అనే భావన, ఒకరోజే కదా అనే భావనతో కూడా పడుకోవద్దు. విదిక్కులు ఉండేవారి పరిస్థితి ఎలాగంటే, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అనే ఉత్తరం కలిసే ఏ వైపున ఉన్న వాల్స్ అయినా సరే అవాయిడ్ చేసే పరిస్థితి. ఒకటి మరియు రెండు చిత్రాలు చూస్తే మీకు అర్థం అవుతుంది. అంచేత మనం నైరుతి మరియు ఆగ్నేయం ఉన్న గోడల వైపు పెట్టుకొని పడుకోవాలి. డైరెక్షన్ అర్థమైంది. ఇప్పుడు గోడల గురించి చూద్దాం. మంచం యొక్క హెడ్ ఎటువైపు ఉందో అటువైపు విండో ఉంటే, సాలిడ్ ఉంటే ఆ విండో హెడ్ కంటే కొంచెం పైనుంచి మొదలయ్యేలా చూసుకుంటే మంచిది. సాలిడ్ వాల్ అనేది అన్నిటికంటే ఉత్తమం అయినది. గోడకి మంచం హెడ్కి మధ్య మనిషి ఈజీగా తిరిగే ఖాళీ కంటే కొంచెం క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటే చాలు. పిల్లలు మన మంచం చుట్టూ తిరిగే అవకాశం ఇవ్వకపోవటం మంచిది. ఇప్పుడు గుమ్మం ప్రస్తావన. మనం గుమ్మంలో పడుకోకుండా జాగ్రత్త పడాలి. అంటే మన మంచం గుమ్మం ప్రాంతంలోకి చేరకూడదు. అలాగే తలుపు తీయగానే మంచం మీద పడుకుని ఉన్న వ్యక్తి తిన్నగా కనపడేలా మంచం ఉండరాదు. ఇప్పుడు మంచం హెడ్ వైపు కాళ్ళు పెట్టి తల కాళ్ళు ఉండే ప్రాంతంలో తల పెట్టుకుని అసలు పడుకోవడం మంచిది కాదు. మూడో చిత్రం చూస్తే నేను చెప్పబోయే విధానం అర్థమవుతుంది. పశ్చిమం పడుకోరాదు అన్నామని మంచం తూర్పు తిప్పితే రూమ్ యొక్క డోర్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుందని, తల తూర్పుకు పెట్టి కాళ్ళేమో మంచం హెడ్ వైపు పెట్టి పడుకోవడం వల్ల లైఫ్లో కొన్ని అవకాశాలు సడన్గా చేజారిపోతాయి. ఎలా అంటే, నిద్ర మధ్యలో తల క్రింద ఉండాల్సిన పిల్లో ఫ్లోర్పై పడిపోతుంది. మళ్ళీ దాన్ని తీసుకుని తల క్రింద పెట్టుకుని పడుకునే పరిస్థితి. తలభాగం వైపు మంచానికి హెడ్ ఉండాలి. రూమ్ చిన్నది అయ్యి వేరే అవకాశం లేనప్పుడు వెస్ట్కి పడుకోవాలి, తప్పదు మరి. అదే నార్త్ అయితే కాంప్రమైజ్ అవరాదు, వేరే సొల్యూషన్ చూడాలి. సాలిడ్ వాల్ ఉండాలి అని చెప్పడం మనం సడన్ డౌన్ని ఎలా సమర్థిస్తాం? సడన్ డౌన్ ఉండడానికి వీలు లేదు. హెడ్ వైపే తల పెట్టుకోవాలి. ఇప్పుడు మంచం టాయిలెట్ వాల్కి కానీ లేదా కిచెన్ వాల్కి కానీ హెడ్ పెట్టి పడుకోవడానికి వీలు లేదు. అలాగే కబోర్డ్స్ వైపు కూడా మంచం యొక్క హెడ్ పెట్టి పడుకోవటం మంచిది కాదు, అది కూడా అవాయిడ్ చేస్తే మంచిది. సాలిడ్ వాల్ అనేది అన్ని విధాల ప్రిఫర్డ్. తలవైపు గోద్రేజ్ బీరువా కూడా మంచిది కాదు. ఇంకా సందేహాలు లాంటివి ఏమన్నా మీకు ఉంటే మెసేజ్ పెట్టండి. స్వస్తి.